మీ పేరండి? నరసింహారాజు. ఏం చేస్తుంటారు నరసింహారాజు? ఏం ఖాళీగానే ఉంటాం అండి. ఇప్పుడేం పని లేదు, రిటైర్మెంట్ అయిపోయాం, ఖాళీగా కూర్చున్నాం. ఇప్పుడు చూస్తే ఏ పార్టీ చూసినా గెలుపు మాదంటే మాదని ఎవరి అభిప్రాయాలు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు కదా. మీ అనుభవం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? వైఎస్ఆర్సీపీ గెలిస్తేనే బాగుంటుందని లెక్క. ఎందుకని? ఎందుకనంటే ఇది దీని ఒకసారి చూడాలిగా, మనం రెండు సార్లు చూసాం కొత్త టీడీపీని, ఇది ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, ఆయనేమో అభివృద్ధి చేస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు తెలుగుదేశం వారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అనుభవం లేదని అంటే ఇది వరకు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడున్న కుర్రోళ్ళు హైబ్రిడ్ ఎంతో ముందడుగు వేస్తున్నారు. మన వయసులో మనం ఉన్నామా? అసలు గోసి కాదు కదా, లుంగి కాదు కదా, చిన్న నిక్కర కూడా వేసుకునే వాళ్ళం కాదు. ఇవాళ అది చూడ కత్తిలాగా ఉంటున్నారు. వాళ్ళకున్న అనుభవం వేరు, వాళ్ళు అనుభవం సంపాదించుకుంటారు, వాళ్ళు చాలా మంచి ఇదిగా చేస్తారు. కొన్నాళ్ళ పాటు వాళ్ళే రాణిస్తారు, అది ఆ అభిప్రాయం ఉంది కదా. మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఓటు వేసి ఉంటారు? ఎన్నిసార్లు అంటే ఇది నాకు 82 అండి. మరి 82 సంవత్సరాలు అయితే మరి నెలంటే పంచే ఓటు చేతులైతే టైం కాడి నుంచి మొదలుకొని వేస్తాను ఉన్నాం. దాదాపు ఒక 20-30 సార్లు వేసి ఉంటాం. పంచాయతీలో ఉన్నాయండి, ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీలో ఉన్నాయండి. అదే మీ అనుభవం ప్రకారం చూస్తే ఇప్పుడు మహిళల ఓటింగ్ శాతం ఈ ఎన్నికల్లో ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు అనుకుంటున్నారు? తెలుగుదేశం వారు ఏమో పసుపు కుంకుమ ఎఫెక్ట్ వల్ల మాకే అనుకూలం అని తెలుగుదేశం వారు అంటున్నారు. వైసీపీ వాళ్ళు వచ్చేసి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, అందువల్లే వాళ్ళు అర్ధరాత్రులైన లైన్ల నుంచి ఓట్లు వేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అనుకున్నది వాళ్ళదే కరెక్టే, వెనకాల వీళ్ళు అనుకునేది ఇది కరెక్టే. వాళ్ళు ఇచ్చేమని అంటున్నారు, ఇదేమన్నా వీళ్ళకి ఆ వ్యతిరేకత ఉందని వీళ్ళు అభిప్రాయపడతారు. రెండు కరెక్టే. అంటే మీ అంచనా ప్రకారం వ్యతిరేకత ఉందంటారా మరి మహిళల్లో? ఉండొచ్చండి, ఇప్పుడు ఉండకోకుండా ఉండదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒకసారి చూద్దాము జగన్నే అనేది అభిప్రాయానికి ప్రతి వాళ్ళు ఓటరు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి వాళ్ళు చేస్తారు అనేది ఒక నమ్మకం. మీ నియోజకవర్గంలో చూస్తే ఇటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది? గెలిపి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకోండి? వైఎస్ఆర్ గెలిస్తేనే బాగుంటుంది. 70 సోదరు గారు ఎందుకని అంటారు? ఎందుకనంటే ఆయన యువకుడు కుర్రోడు మంచి ఇదిలో ఉంచి ఎక్కడో లండన్లో ఉద్యోగం చేసుకుంటూ వచ్చే జన్మ అనుకొని ప్రజాసేవ చేయాలనుకుంటాడు. డబ్బు సంపాదించుకోవాలంటే ఎందుకంటే అక్కడే ఉండి సంపాదించుకోవచ్చు కదా. ఎడ్యుకేషన్ ఉంది కుర్రోడు యువకుడు కాబట్టి మంచి చేస్తారు. కొన్నాళ్ళ పాటు చేయాలనే అభిప్రాయంతోనే వాళ్ళు కూడా వచ్చేది. అదే కంటిన్యూ ఉద్యోగం అవ్వచ్చు అనేది ప్రజల అభిప్రాయం కూడా. 175 స్థానాల్లో కూడా మొత్తం వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 120 దాకా వస్తాయని అనుకుంటున్నామండి. 120. సతీష్ అన్న, ఏం చేస్తుంటారు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఏ పార్టీ చూసినా గెలుపు మాదే అంటే మాది అంటున్నారు. తెలుగుదేశం అని, వైఎస్ఆర్సీపీ అని, జనసేన అని, బీజేపీ అని, కాంగ్రెస్ అని, మీ అంచనా ప్రకారం మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ అన్న. ఎందుకని? ఏం చేశారు? అమరావతి డెవలప్ కానీ, పోలవరం కలవ కానీ అన్నీ ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్నాయిగా, వాళ్ళు వస్తేనే కంప్లీట్ అవుతాయి అని చెప్పి మా అభిప్రాయం. ఇప్పుడు చూస్తే ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అయింది, అన్ని అబద్ధాలే చెప్పారు చంద్రబాబు గారు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. పోలవరం విషయానికి వచ్చారు కదా, రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే చాలా వరకు చేసింది, ఈయన వచ్చి కొత్తగా చేసింది ఏమీ లేదని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అది వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది కన్న, ఇప్పుడు మరి ఆయన వస్తేనే మొత్తం కంప్లీట్ అయ్యింది అని చెప్పి. మహిళల విషయానికి వచ్చేసరికి ఎవరికి అనుకూలంగా పడవచ్చు అనుకుంటున్నారు ఓటింగ్? తెలీదు. మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? పక్కా చింతమని ప్రభాకర్ గారు అన్న. ఎందుకని? ఇంతకు ముందర 10 సంవత్సరాలు చేశారు కన్నా, ఆ ఎక్స్పీరియన్స్ బట్టి ఆయనకి ఈ నియోజకవర్గంలో మంచి పట్టుందని అభిప్రాయం. అంటే ఇప్పుడు కొత్తగా పోటీ చేసిన ఆయన కూడా అభివృద్ధి చేస్తాను ఒకసారి గెలిపించండి అని కూడా అంటున్నారని విన్నాను. లేదన్న, గత 2 సంవత్సరాలు బట్టి ఆయన ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నాడు, కానీ అంత ముందల అతను ఎవరో కూడా తెలియదు ఈ నియోజకవర్గంలో. మీ అంచనా ప్రకారం ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు చింతమనేని ప్రభాకర్ గారికి? మెజారిటీ తెలియదు కానీ గెలుపు మాత్రం పక్కా అన్నారు.